మంచిర్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో శిశువుల తారుమారు వ్యవహారంలో డిఎన్ఏ టెస్ట్ తప్పలేదు. ఇద్దరు పిల్లలు వాళ్ళ తల్లుల నమూనాలు సేకరించారు వైద్యులు. రక్త నమూనాలను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ లోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు తరలించారు. శిశువుల తారుమారుకు కారణమైన స్టాఫ్ నర్స్ ఎఫ్ఎన్ఎం ను విధుల నుంచి తొలగించారు. జనవరి మొదటి వారంలో డిఎన్ఏ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇద్దరు శిశువులను ఆసుపత్రిలోనే ఉంచనున్నారు. మంచిర్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో శిశువుల తారుమారు వ్యవహారం ఇరు కుటుంబాల మధ్య వివాదానికి దారితీసింది. ఒకే సమయంలో ఇద్దరు గర్భిణీలకు వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందులు తారుమారు కావడంతో తల్లిదండ్రులను ఆవేదనకు గురవుతున్నారు. చెన్నూరు మండలం రొయ్యలపల్లికి చెందిన మమత కాన్పు కోసం మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో చేరింది. మగ శిశువు పుట్టాడని ఆమె కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది అప్పగించారు. కాసేపటికే మమతకు పుట్టింది మగబిడ్డ కాదు ఆడబిడ్డ అని చెప్పడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఈయన ఆయన పొలంలోనే చేపల పెంపకం చేస్తూ 6 నెలలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీకు చేయాలనుందా? ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. తనకు మగ శిశువు పుట్టినట్లు నర్సు చెప్పిందని ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బొల్లం పావని వాదించడంతో వివాదం ముదిరింది. మగబిడ్డ మావాడంటే మావాడంటూ ఇరు కుటుంబాలు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. మమత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చాక ఎవరి శిశువును వారికి అప్పగిస్తామంటున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్. ఈయన ఆయన పొలంలోనే చేపల పెంపకం చేస్తూ 6 నెలలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీకు చేయాలనుందా? ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.